మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు తిగుళ్ళ విజయలక్ష్మి ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ మరణించడంతో రెండు స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో శ్రీనివాసరెడ్డి గుడికాడి పోచమ్మ ఒక్కొక్క వార్డుకొకే నామినేషన్ వేశారు. దీంతో ఇద్దరిని ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో భాగంగా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి రమేష్ నామినేషన్ వేయడంతో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. 8 ఓట్లు శ్రీనివాసరెడ్డికి 5 ఓట్లు రమేష్ కు రావడం అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధ్రువపత్రాన్ని అందించారు. ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిరణ్ మై పత్రం అందించారు. అనంతరం ఎన్నికల అధికారి కిరణ్ మై అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్ మాట్లాడుతూ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి ఖాళీ కావడంతో నేడు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. అది వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఎందుకంటే వేద సంఘాలు ఇంతమంది రాకపు పోలీస్ బందోబస్తు ఇక్కడ క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి ఇంతమంది వచ్చింది కాబట్టి వీరు కూడా లైసెన్స్ అందరికీ సహకరించాలి. ఎన్నికలు వెళ్ళాలి పీస్ఫుల్ ఎలక్షన్ ఆఫీసర్ సీనియర్ ఇన్స్పెక్టర్ పిఎస్ఎస్ మడూర్ గురించి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి నాకు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా కమిషనర్ గారి అడిషనల్ రిజిస్టర్ గారి ఆదేశానుసారంగా నేను 9వ తారీఖు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సభ్యులకు పాల్గొన్న సభ్యులకు అందరు సహకరించినందుకు వాళ్ళ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సహకార సంఘము అభివృద్ధి చేద్దామని అందరం కలిసి అభివృద్ధి చేద్దామని కోరుతున్నాం. సహకార ఎన్నికల కమిషన్ ఆధారంగా ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మరి హైదరాబాద్ లో మా పీస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారు 27/10/2021 నాడు పిఎస్ఎస్ మడూరు యొక్క రెండు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు పూర్తి చేయడం గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయమని దానికి అనుగుణంగానే మరి తేదీ 9/11/2021 నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ పిఎస్ఎస్ మరొకరు డిక్లేర్ చేస్తుంది. అందులో భాగంగా మరి 10/11/2021 ఎలక్షన్ నోటిఫికేషన్ పిఎస్ఎస్ మరొకరు డిక్లేర్ చేస్తుంది. అందులో భాగంగా మరి 10/11/2021 నామినేషన్ల స్వీకరణ స్క్రూటినీ మరియు విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్